नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। पक्ने V6। अरे नीचे नीचे नीचे
భాగంగా జయభారతి గారు, కలీం గారు, మేజర్ కలీం గారు, సందీప్ గారు, శాంతి గారు, ముస్లి గారు, శుభజిత్ గారు, సదాశివ రెడ్డి గారు, సిఐ కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. 50-60-70 దేశాలు బైకింగ్ చేసినటువంటి బైక్ రైడర్స్ ఈరోజు టూరిజంలో ప్రమోషన్లో భాగంగా చార్మినార్ నుంచి మయూరి, వార్క్, మహబూబ్నగర్ మరి ఇతర ప్రాంతాలను పర్యటించి బైక్ రైడర్స్కు ఎంకరేజ్ చేయడము, హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా నడపడం, హెల్మెట్ ప్రాధాన్యత, దాంతోపాటు చారిత్రాత్మకమైనటువంటి మన సంపదను తెలియజేయడం టూరిజం ప్రమోషన్ల భాగంగా మరి మురళి గారు ఇంకా చాలామంది కూడా బైక్ రైడర్స్ అందరూ ఈరోజు ఇక్కడ నుంచి చార్మినార్ నుంచే స్టార్ట్ చేయాలి మనం జరిగింది. మరి చార్మినార్ టు మయూర్ పార్క్ వరకు ఈరోజు అందరు వెళ్ళి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి అని ఒక మంచి సందేశం ఇవ్వడం, బైక్ రైడర్స్ ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పడం, చారిత్రమైనటువంటి మన ప్రాంతాలను మనం ప్రమోట్ చేసుకోవడం, దేశంలో భారతదేశంలో ఎక్కడైనటువంటి చారిత్రక కట్టడాలు మన తెలంగాణలో ఉన్నాయి, టూరిజంకు ఎంతో అనువైనటువంటి ప్రాంతం ఇది. ఇతర దేశస్తులు హైదరాబాద్ వచ్చిన తర్వాత, తెలంగాణలో పర్యటించిన తర్వాత మానవుడు పుట్టినప్పటి నుంచి ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ కృష్ణానది తీరంలోని. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అప్పుడు చరిత్ర కూడా ఉంది, క్రీస్తు పూర్వం చరిత్ర కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది. 10,000 సంవత్సరాల క్రితం దొరికిన ఆనవాళ్ళు మనమని మనం చూసాం. క్రీస్తు పూర్వం బుద్ధుడు ఆనవాళ్ళు కూడా మన నల్గొండ జిల్లాలో బయటపడడం జరిగింది. అదే కాకుండా చారిత్రాత్మకమైనటువంటి కళలు, సంపద, కట్టడాలు ఎంతో గొప్ప చరిత్ర. కృష్ణానది తీరంలో మనిషి పుట్టినప్పటి నాటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ నది తీరంలో 1,000 సంవత్సరాల క్రితం చరిత్ర కూడా ఇక్కడ ఉంది. నాగరికత పుట్టినప్పటి నుంచి ఈ గడ్డ మీద తెలంగాణలో చరిత్ర ఉంది అనేటువంటి ఆనవాళ్ళు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి, టూరిజంని తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి మన దానిలో 10% చరిత్ర లేనటువంటి దేశాలు టూరిజంలో అగ్రగామిగా ఉండి ఒక ఆ దేశానికి సంపద మొత్తం టూరిజం ద్వారా అత్యధికంగా వచ్చినటువంటి దేశాలు కూడా మన కళ్ళ ముందర ఉన్నాయి. అంతకన్నా గొప్ప ఘనకీర్తినటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో ఇంకా పెద్ద టూరిజం ప్లేసు చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో ప్రాంతాలు, కాళేశ్వరం లాంటి ప్రాంతాలు, మేటిగడ్డ, కన్నెపల్లి, ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్లు మొత్తం కూడా నదిలో ఎప్పటికీ నీళ్లు ఉండే విధంగా బ్యారేజ్లు కూడా ఏర్పాటు చేసి అతిపెద్ద టూరిజం స్పాట్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు మహిళలనే అయినటువంటి మా జయభారతి గారు, శాంత, వీళ్ళందరూ కూడా మహిళలుగా ఉండి కూడా వాళ్ళు దాదాపు వరల్డ్ వైడ్గా ఎన్నో కంట్రీస్ తిరిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కనుక అంత గొప్ప మంచి సందేశాన్ని ఇవ్వడానికి త్యాగం చేసినటువంటి ఈ బైక్ రైడర్స్ వాళ్ళు ఎంబడి నేను ఇక్కడి నుంచి మామూలు వెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పుడు వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళినా ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం నుంచి ఇంకొక చారిత్రాత్మక ప్రాంతానికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుని అన్ని విధాలుగా మన టూరిజం ప్రమోషన్తో పాటు బైక్ రైడర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడానికి ఎంతోమంది మనం చూస్తున్నాం. రోడ్ల మీద 2-వీలర్స్ ప్రమాదంలో అనేక మంది చనిపోయింటారు కేవలం రూల్స్ పాటించకపోవడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అనేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంటాయి. దానికి కూడా సందేశం ఇచ్చినట్టు అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా చరిత్ర ప్రాంతాలను ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి చేయడంతో పాటు ప్రమోట్ చేస్తాం.